हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल लर्न ईजीली बाय एजुकेशन पार्ट। मैं इंग्लिश मेथडोलॉजी ऑलरेडी हिस्ट्री ऑफ इंग्लिश चूसा अलग फीचर्स ऑफ लैंग्वेज चूसा। हिस्ट्री ऑफ इंग्लिश मैं ओल्ड इंग्लिश पीरियड अलग मिडिल इंग्लिश अलग मॉडर्न इंग्लिश डिस्कस अलग फीचर्स ऑफ लैंग्वेज डिफरेंट फीचर्स अने मैं चूसा। ఈ రోజు ఈ వీడియోలో మనం డిఫరెంట్ స్టేజెస్లో చైల్డ్ లాంగ్వేజ్ అనేది ఎలా డెవలప్ అవుతుంది, వాళ్ళు పుట్టినప్పటి నుంచి అప్ టు 5 ఇయర్స్ వరకు వాళ్ళకి లాంగ్వేజ్ అనేది ఎలా వస్తుంది, డిఫరెంట్ థీరీస్ ఏం చెప్పారు అసలు వాళ్ళు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ బిహేవియరల్ సైకాలజిస్ట్ వీళ్ళు ఏం చెప్పారు, ఇందులో మెయిన్ వచ్చేసి స్కిన్నర్. బిహేవియరల్ సైకాలజిస్ట్ అంటే ప్రవర్తనవాదులు. వాళ్ళు ఏం చెప్పారు అంటే మనం లాంగ్వేజ్ అనేది ఎలా నేర్చుకుంటామో అనేది వాళ్ళు ఏం చెప్పారు అంటే లెర్నింగ్ ద్వారా. అంటే మనం ఇప్పుడు సింగింగ్ కానీ డాన్సింగ్ కానీ ఎలా అయితే నేర్చుకుంటామో, ఎలా అయితే ప్రాక్టీస్ చేస్తామో, ఆ విధంగా లాంగ్వేజ్ అనేది వస్తుందని చెప్పారనమాట. దీనిని సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు, కట్ కోఫ్కా అలాగే వాట్సన్ అనేవాళ్ళు ఈయనని సపోర్ట్ చేశారనమాట. అంటే ఈ ప్రవర్తనవాదులు ఏదైతే చెప్పారో దాన్ని సపోర్ట్ చేశారు ఈ కఫ్కా అండ్ వాట్సన్ అనేవాళ్ళు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే థింకింగ్కి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, అంటే ఆలోచనకి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఓన్లీ మనం ఏదైతే కొన్ని ఆర్ట్స్ మనం ఎలా అయితే నేర్చుకుంటామో ఆ విధంగానే లాంగ్వేజ్ అనేది మనం నేర్చుకుంటాము విత్ ప్రాక్టీస్ అని చెప్పడం జరిగింది. వీళ్ళు చెప్పిన ఈ థీరీని అంటే లెర్నింగ్ ద్వారా ప్రాక్టీస్ ద్వారా నేర్చుకుంటాము అని చెప్పినటువంటి ఈ థీరీని, బిహేవియరల్ సైకాలజిస్ట్ చెప్పిన విధానాన్ని చాలామంది అంగీకరించలేదు, యాక్సెప్ట్ చేయలేదన్నమాట. బిహేవియరల్ సైకాలజిస్ట్ ఏదైతే చెప్పారో మనం లెర్నింగ్ ద్వారా అంటే విత్ ప్రాక్టీస్ ద్వారా మనం ఎలా అయితే తినడం నేర్చుకుంటాము, ఎలా అయితే సింగింగ్ ఆర్ డ్యాన్సింగ్ ఎనీ స్కిల్స్ వాటిల్లో అవి నేర్చుకుని ప్రాక్టీస్ చేయడం ద్వారా మాస్టర్స్ అవుతామో ఆ విధంగానే లాంగ్వేజ్ అనేది ఆ విధంగానే నేర్చుకుని అందులో మాస్టర్స్ అవుతాం, అందులో మాట్లాడగలుగుతామనేసి వీళ్ళు చెప్పారు. దీనిని ఎవరు కూడా చాలామంది మట్టుకు దీనిని యాక్సెప్ట్ చేయలేదన్నమాట. ఓకే, బిహేవియరల్ సైకాలజిస్ట్ చెప్పింది అంటే లెర్నింగ్ ద్వారా నేర్చుకుంటాము అనేది యాక్సెప్ట్ చేయలేదు, దాన్ని చాలామంది మటుకు రిజెక్ట్ చేయడం జరిగింది ఆ థియరీని. నెక్స్ట్ వచ్చేసి కాగ్నిటివిస్ట్స్ అంటే ఎవరు, జ్ఞానాత్మకవాదులు. వీళ్ళు ఏం చెప్పారు అంటే లాంగ్వేజ్ లెర్నింగ్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ థింకింగ్, లాంగ్వేజ్ మనం ఎలా నేర్చుకుంటాం, చాలా ఆలోచించడం ద్వారా నేర్చుకుంటాము, అలాగే మనం పుట్టినప్పటి నుంచి కూడా లాంగ్వేజ్ అనేది వింటూ ఉంటాం. మనం ఏదైతే మదర్ టంగ్ ఉందో అది వింటూనే ఉంటాం. అలా వింటూ వింటూ ఉండగా అవి మన బ్రెయిన్లో స్టోర్ అయిపోతాయి. అవి సెకండ్ స్టేజ్ వచ్చిన తర్వాత అంటే చిన్నపిల్లలు 6 మంత్స్ 5 మంత్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మాట్లాడగలుగుతారా, మాట్లాడలేరు, కానీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్నదంతా కూడా వింటూనే ఉంటారు. అవి వాళ్ళ బ్రెయిన్లో స్టోర్ అవుతాయి అన్నమాట. స్టోర్ అయిన తర్వాత వాళ్ళకి సెకండ్ స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడతారు అని చెప్పేసి అన్నారు కాగ్నిటివిస్ట్స్. కాగ్నిటివిస్ట్స్ ఈ విధంగా చెప్పడం జరిగింది. అలాగే రూత్వీర్ అనే ఆమె ఓన్ చైల్డ్ మీద కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి ఆమె ఒక బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఏంటది, ద లాంగ్వేజ్ ఆఫ్ ది క్రైబ్. ఈ బిహేవియర్ సైకాలజిస్ట్ని యాక్సెప్ట్ చేయలేదు. ఈ కాగ్నిటివిస్ట్ ఏదైతే చెప్పారో అంటే లెర్నింగ్ అనేది లాట్ ఆఫ్ థింకింగ్, మన ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది, మనం చిన్నప్పటి నుంచి చాలా వింటూ ఉంటాం, అవి మన బ్రెయిన్లో స్టోర్ అవుతాయి, అవి మనకి సర్టెన్ స్టేజ్ వచ్చినప్పుడు వాటిని మాట్లాడగలుగుతాము అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ఇందులో రూత్వీర్ అనే ఆమె తన ఓన్ చైల్డ్ మీద కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసిందనమాట. చేసి ఆమె ఈ బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది, ద లాంగ్వేజ్ ఆఫ్ ది క్రేబ్. ఆ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా ఇందులో రాయడం జరిగిందనమాట. ఎవరు ఈమె, రూత్వీర్ అనే ఆమె. ఓకే, నెక్స్ట్ ఈ కాగ్నిటివిస్ట్స్ ఏదైతే చెప్పారో అది నామ్ చామ్స్కి, ఈయన ఎవరు, సైకో లింగ్విస్ట్, ఈయన కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అంటే లెర్నింగ్ అనేది, లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది థింకింగ్ మీద బేస్ అయి ఉంటుంది, మనం ఆలోచించడం ద్వారా నేర్చుకుంటాము అనేది ఈ కాగ్నిటివిస్ట్స్ చెప్పింది ఏదైతే ఉందో అది నామ్ చామ్స్కి కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఈ నామ్ చామ్స్కి ఎవరు, ఒక సైకో లింగ్విస్ట్ అంటే భాషా శాస్త్రవేత్త అనమాట. ఈయన చెప్పడం జరిగింది, ఈయన దీనిని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అలాగే మన బ్రెయిన్ అనేది 4 పార్ట్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. ఈ నామ్ చామ్స్కి, ఈ సైకోలింగ్విస్ట్ ఏం చెప్పారు అంటే బ్రెయిన్ అనేది 4 పార్ట్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. ఫ్రంట్ 2 పార్ట్స్ని ఫ్రంటల్ లోబ్స్ అని పిలుస్తారు. ఈ లెఫ్ట్ ఫ్రంటల్ లోబ్ ఏదైతే ఉందో అది లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మనకి హెల్ప్ చేస్తుంది, లెర్నింగ్ లాంగ్వేజ్కి హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి ఈయన చెప్పడం జరిగిందనమాట. అలాగే ఈయన ఇంకా ఏం చెప్పారు అంటే ఈ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది
మనకి की పుట్టుక తోనే వస్తుంది ఇన్నేట్ అంటార అంటే సహజాతాలు అంటార కదా అంటే ఇప్పుడు చూడండి చంటి పిల్లడికి పుట్టిన తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళిన వెంటనే చనుపాలు తాగడం అంటే ఈ విధంగా తాగాలి అనేసి ఎవరు చెప్పరు తను ఆటోమేటిక్ గా తాగుతాడు సైకాలజీలో మనం ఆల్రెడీ నేర్చుకున్న సహజాతాలు అంటే ఏంటి అనేది అయితే ఈ విధంగానే మనం లాంగ్వేజ్ అనేది నేర్చుకుంటాం అని చెప్పేసి ఇం చెప్పడం జరిగిందన్నమాట అలా ఇంకేం చెప్పారు ఈయన బ్రెయిన్ అనేది ఫోర్ పార్ట్స్ కింద డివైడ్ అయి ఉంటుంది ఫ్రంట్ టూ పార్ట్స్ ని ఫ్రంటల్ లోబ్స్ అని పిలుస్తారు ఈ లెఫ్ట్ ఫ్రంటల్ లోబ్ ఏదైతే ఉందో అది మనకి లాంగ్వేజ్ లెర్నింగ్ కి హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగిందన్నమాట అయితే ఇప్పుడు వీళ్ళు ఇంకా ఏం చెప్పారు డెవలప్మెంట్ కి అలాగే లాంగ్వేజ్ లెర్నింగ్ కి కొంచెం రిలేషన్ ఉంది అని చెప్పేసి కొన్ని స్టేజెస్ అనేవి చెప్పడం జరిగింది ఈ స్టేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి టెట్ డిఎస్సి లో వీటికి సంబంధించి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది సో లిసన్ కేర్ఫుల్లీ ఈ స్టేజెస్ గురించి ఏం చెప్పారు అంటే ఈచ్ స్టేజ్ ఆఫ్ ది లాంగ్వేజ్ ఈజ్ రిలేటెడ్ విత్ ద ఫిజికల్ డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్ ఈ లెర్నింగ్ లాంగ్వేజ్ అనేది ఫిజికల్ డెవలప్మెంట్ కి ఒక రిలేషన్ ఉంది అని చెప్పడం జరిగింది మనం లాంగ్వేజ్ అనేది ఒకేసారి నేర్చుకోము అంటే కొంచెం కొంచెంగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది వి లెర్న్ ఇట్ గ్రాడ్యువల్లీ అండ్ లెర్నింగ్ కెన్ బి డివైడెడ్ ఇన్ టూ సెవరల్ స్టేజెస్ అంటే మనం గ్రాడ్యువల్ గా నేర్చుకోవడం జరుగుతుంది ఆ స్టేజెస్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం ఓకే లెర్నింగ్ స్టేజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సి గర్గ్లింగ్ స్టేజ్ గర్గ్లింగ్ స్టేజ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 0 to 6 months గర్గ్లింగ్ స్టేజ్ అంటే ఉక్కు ఉంగ అని అంటూ ఉంటారు కదా ఆ స్టేజ్లో అనమాట ఆ స్టేజ్లో వీళ్ళు ఏం చేస్తారు రోల్ ఆన్ ఇట్స్ పెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు పొట్ట మీద పాకడం అనేది చేస్తారు ఇలా కాళ్ళు చేతులతో కాకుండా పొట్ట మీద పాకడం అనేది చేస్తారు ఆ టైంని ఏమని పిలుస్తున్నారు గర్గ్లింగ్ స్టేజ్ అని పిలుస్తున్నారు అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళకి ఏం రాదు ఏమంటారు ఉక్కు ఉంగ ఇటువంటివి నేర్పిస్తూ ఉంటారు తాత ఇలాంటివి నేర్పిస్తూ ఉంటారు కదా అందులో ఫస్ట్గా వాళ్ళు ఏమంటారు ఉక్కు ఉంగ అంటూ ఉంటారు కదా ఆ స్టేజ్ అనమాట గర్గ్లింగ్ స్టేజ్ అంటే అది అప్పుడు ఏం జరుగుతుంది వాళ్ళ ఫిజికల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అప్పుడు అంటే వాళ్ళు ఏం చేస్తారు పొట్ట మీద పాకుతారు ఈ స్టేజ్లో ఓకే ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 0 to 6 months వరకు ఈ స్టేజ్ అనేది నడుస్తుంది నెక్స్ట్ స్టేజ్ ఏంటి బబ్లింగ్ స్టేజ్ బబ్లింగ్ స్టేజ్ అనేది 7 to 10 months వరకు ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారు అప్పుడు చేతులు కాళ్ళ సహాయంతో పాకుతారు ఇలా పాకినప్పుడు ఈ బబ్లింగ్ స్టేజ్లో వీళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే ఒక ఫ్లోటింగ్గా ఏదో చెప్పేస్తూ ఉంటారు కానీ అర్థం కాదు అందులో మనకు తెలిసిన వర్డ్స్ అంటూ ఏమీ ఉండవు కానీ వాళ్ళు అలా మాట్లాడేస్తూ ఉన్నట్టు కింద అనిపిస్తుంది ఒక ఫ్లోటింగ్గా ఏదేదో అనేస్తూ ఉంటారు ఈ స్టేజ్లో ఆ విధంగా జరుగుతుంది అనమాట ఈ స్టేజ్లో వాళ్ళ ఫిజికల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది వాళ్ళు పాకుతారు కాళ్ళు చేతుల సహాయంతో పాకుతారు అదే గర్గ్లింగ్ స్టేజ్లో అయితే ఏం చేస్తారు ఒక పొట్ట సహాయంతో మాత్రమే పాకుతారు టైమింగ్స్ గుర్తుపెట్టుకోండి 0 to 6 months గర్గ్లింగ్ స్టేజ్ 7 to 10 months బబ్లింగ్ స్టేజ్ నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి సింగిల్ వర్డ్ స్టేజ్ ఈ సింగిల్ వర్డ్స్ అనేవి ఎప్పటి నుంచి మొదలవుతాయి వాళ్ళకి ఆఫ్టర్ 10 months మొదలవుతాయి వీళ్ళు చిన్న చిన్నగా ఒక్కొక్క వర్డ్ అనేది మాట్లాడడం జరుగుతుంది 2 అక్షరాల పదాలు 3 అక్షరాల పదాలు అనేవి మాట్లాడడం జరుగుతుంది ఆ టైంలో వీళ్ళు ఏం చేస్తారు కొన్ని సపోర్ట్ తీసుకుని నించోవడం అనేది జరుగుతుంది ఒక చైర్ సహాయంతో కానీ ఒక టేబుల్ సహాయంతో కానీ వాళ్ళు సపోర్ట్ తీసుకుని నించుంటారు ఈ టైంలో 11 to 18 months టైం అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళ ఫిజికల్ గ్రోత్ ఎలా ఉంటుంది అంటే నించునే స్టేజ్ అనమాట నిల్చోగలుగుతారు ఆ టైంలో అంటే సపోర్ట్ తీసుకుంటారు పర్టికులర్గా నించోలేరు వాళ్ళు సపోర్ట్ తీసుకుని నించుంటారు ఆ టైంలో వాళ్ళకి ఎలాంటి వర్డ్స్ వస్తాయంటే సింగిల్ వర్డ్ స్టేజ్ ఆ టైంలో వాళ్ళు సింగిల్ వర్డ్స్ అంటే 2 అక్షర పదాలు 3 అక్షర పదాలు ఇలాంటివి చెప్తూ ఉంటారనమాట ఇది టైం ఎప్పుడు 11 to 18 months టైం అయితే గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ 2 words దీన్నే హోలో ఫ్రెష్ స్టేజ్ అని కూడా పిలుస్తారు ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 19 to 24 months ఇది 1.5 years వరకు సింగిల్ వర్డ్ స్టేజ్ అనేది ఉంటుంది నెక్స్ట్ 2 years వరకు మనకి 2 words హోలో ఫ్రేజెస్ అంటే 2 పదాలు ఈ విధంగా చెప్తూ ఉంటారనమాట ఇది ఎప్పుడు వాళ్ళు ఏ సపోర్ట్ తీసుకోకుండా కంఫర్ట్గా నడవగలుగుతారు నించుని నడవగలుగుతారు ఈ స్టేజ్లో వాళ్ళ ఫిజికల్ డెవలప్మెంట్ ఇక్కడ ఏంటి అంటే నడవగలుగుతారు నడిచే స్టేజ్ వచ్చేస్తుంది ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారు 2 words 2 పదాలు మాట్లాడడం అనేది జరుగుతుంది దీనిని ఏమని పిలుస్తారు హోలో ఫ్రెష్ స్టేజ్ అని కూడా పిలుస్తారు ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1.5 years నుంచి 2 years వరకు అంటే 19 to 24 months అంటే ఒక 6 months అనేది ఈ స్టేజ్ అనేది ఉంటుంది వాళ్ళకి నెక్స్ట్ వచ్చేసి ఏ స్టేజ్ లిస్పింగ్ స్టేజ్ ఈ లిస్పింగ్ స్టేజ్లో వాళ్ళు కొన్ని వస్తువులని పట్టుకోగలుగుతారు పట్టుకుని ఏం చేస్తారు విసిరేస్తూ ఉంటారు
ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 25 టు 36 మంత్స్ వీళ్ళకి ఇది విసరకూడదు ఇది విసరాలి అనేది ఏమీ తెలియదు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి చేతికి దొరికింది గట్టిగా పట్టుకొని విసురుతారు ఈ స్టేజ్లో ఇప్పుడు అది లిస్పింగ్ స్టేజ్ ఈ స్టేజ్ అనేది 25 టు 36 మంత్స్ అంటే 3 ఇయర్స్ వరకు ఈ స్టేజ్ అనేది ఉంటుంది ఓకే ఇక్కడ ఫిజికల్ డెవలప్మెంట్ వచ్చేసి ఏం చేస్తారు పట్టుకుంటారు అలాగే పట్టుకునే ప్రతిదాన్ని విసురుగొడుతూ ఉంటారు ఓకేనా ఆ సౌండ్స్ అనేవి వింటూ ఉంటారు పియాజే కాగ్నిటివ్ థియరీలో మనం ఆల్రెడీ చూస్తాం ఇది సైకాలజీలో వస్తుంది ఏ స్టేజ్లో అంటే వీళ్ళు ఏ మంత్లో ఏ విధంగా బిహేవ్ చేస్తారు చైల్డ్ సైకాలజీ అనేది ఏ విధంగా ఉంటుంది అనేసి ఓకేనా ఈ ఈ టైం వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి దొరికింది పట్టుకుంటారు పట్టుకునేది విసిరేస్తూ ఉంటారు విసిరగా వచ్చిన శబ్దాలను వింటూ ఉంటారు వాళ్ళు ఓకేనా ఇది ఎప్పుడు లిస్పింగ్ స్టేజ్లో నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి సెంటెన్స్ ఫార్మేషన్ స్టేజ్ ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 36 టు 60 మంత్స్ అంటే 5 ఇయర్స్ వరకు ఈ స్టేజ్ అనేది ఉంటుంది ఈ స్టేజ్లో వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ చెప్పుల్ని వాళ్ళు వేసుకోగలుగుతారు వాళ్ళ ఫుడ్ని వాళ్ళు తినగలుగుతారు వాళ్ళ షర్ట్ బటన్స్ని వాళ్ళు పెట్టుకోగలుగుతారు అంటే సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ మనం ఏమైనా ఇస్తే వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు ఇప్పుడు అది ఈ 5 ఇయర్స్ వచ్చేసరికి ఇక్కడ జరిగే ఈ ఫిజికల్ డెవలప్మెంట్ మనం ఇచ్చే సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతారు వాళ్ళ పనులు కొన్ని వాళ్ళు చేసుకోగలుగుతారు చిన్న చిన్నవి సో ఇది ఇప్పుడు సెంటెన్స్ ఫార్మేషన్ స్టేజ్లో అప్పుడు వాళ్ళు సెంటెన్స్ అనేది ఫామ్ చేయగలుగుతూ ఉంటారు ఈ విధంగా పుట్టినప్పటి నుంచి మనకి 5 ఇయర్స్ వరకు ఈ స్టేజెస్ అనేవి ఉంటాయి 5 ఇయర్స్ కంప్లీట్ అయ్యేసరికి వాళ్ళకి ఏమవుతుంది సెంటెన్స్ ఫార్మేషన్ సెంటెన్స్ ఫామ్ చేసే ఎబిలిటీ అనేది వస్తుందన్నమాట దీని అది 6 స్టేజెస్ ఈ స్టేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అంతకుముందు మనకి టెడ్ ఇయర్స్లో వీటి నుండి క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది సో వెరీ 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 ఇంపార్టెంట్ దీస్ ఆర్ ది స్టేజెస్ మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంది అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది అలాగే నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ ఫీచర్స్ ఆఫ్ లాంగ్వేజ్ అనేది కూడా చెప్పుకోవడం జరిగింది ఆ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఎవరైతే చూడలేదో ఒకసారి చూడండి వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్